कार्यक्रम में पागन केटीआर गारी गंड रमणारे गारेल मत्स्यचार गारी अदे तिगा गंड ज्योति गारी सत्यवती रातोड गारी पेदल जगदीश रेड्डी गारिकी एंपी दयाकर गारिकी वेदिकनकु अलंकरिंचिन एम्मेल्सीलु पेदलंदरू कूडा उन्नारु धर्मारेड्डी गारु अंदरू कूडा उन्नारु पेदल बंडा प्रकाश गारु श्रीनिवास रेड्डी गारु सारे गारु जिल्ला परिषत् चेयरमैन गारु अंदरिकी वीडिकि पेद्द एत्तुन कदिली वच्चिन बीआरएस कार्यकर्तलंदरिकी कूडा पेर पेर उदयपूर्वक नमस्कार मन अंदर आलोचे ने मिम्मल रिक्वेस्ट भूपाल पेली बागुपड़ी अंटे अभी केसीआर गायकत्व आयन रुण मन को बाकी आने मन बाकी उन्मे भूपाल पेली की नैन इरव मुफे वस्तना भूपाल पेली चूस्ने अद्वान पथि उ केसीआर गायकत्व में भूपाल पेली जिकोनी डेवलपमेंट मेडिकल कॉलेज असत कल केसीआर गारी मन कृतज्ञता चूपे कालेश्वर नीलु देवादर नीलु तीसुकोच्चिन महानुभावुडु केसीआर गारु भूपाल पेल्ली लोपट एन्नि अवस्थलु पड्डावो भूपाल पेल्ली नियोजकवर्ग प्रजलकु तेलुसु ई जिल्ला प्रजलकु तेलुसु करंटु लेक चच्चां मोटर्लु कालिपोयि स्टार्टर्लु कालिचि चच्चिपोयां रैतुलु नीलु लेक इब्बंदि पड्डां రైతుల ఇబ్బంది పడ్డ గోసరన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మంచి కరెంట్ ఇచ్చి ఎదురు పెట్టుబడి ఇచ్చి రైతులకు నీళ్లు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు ఆయన రుణం తీసుకున్నందుకు మనం అందరం తయారు ఉండాలి నేను ఇయల కేటీఆర్ గారు ఎన్నో రోజుల నుంచి మనకు వస్తానని వివిధ కారణాల వల్ల बिजी प्रोग्राम रेकोचार इंत बहिंग सभ करगन बहिंग सभ याब वेल मंदिर तो एर्पड़ा ने मिम्मल रिक्वेस्टार मन अंदर रिव्यू चुवाले कांग्रेस पार्टी वाल मूर्खल वाला तरी कल बाध्यता మన అందరి మీద ఉన్నది పిచ్చి కుక్కలు తిరగా ఆగవే ఆగా అరే నువ్వు లొల్లి పెట్టడానికి వచ్చినవా పార్టీ మీటింగ్కి వచ్చినవా చెరగొట్టడానికి వచ్చినా దయచేసి మీ చేతులకి దండం పెడుతున్నా మన మీటింగ్ సక్సెస్ కావాలని జిద్దు అందరికుండాలి నేను ఒకటే మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా ఉన్నారు పిచ్చి కుక్కలు తిరగా తిరుగుతానై రెండు కుక్కలు తిరుగుతానై ఏ రెండు కుక్కలై రేవంత్ రెడ్డి పిచ్చి కుక్క ఇంకోరు బండి సంజయ్ పిచ్చి కుక్కలు ఆ పిచ్చి కుక్కలు తరివి కొట్టాలని తయారు కాలే తప్ప ఉరికిచ్చి కొట్టాలి మొన్న రేవంత్ మాట్లాడతాడు వాడు బ్లాక్ మెయిలర్ నాకిందరే పని చేసిండు ఆగావు మేము మాట్లాడొద్దంటే అదే మాట్లాడుతా అంటే ఆగవయ్యా ఒకటే ఆ రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ వాడు మొదలు వాడు బతికేంది గోడల మీద రాష్ట్రోడు ప్రింటింగ్ ప్రెస్ ఉన్నది వానికి వాడు ఇయాల 500 కోట్లతో ఇల్లు కట్టి కోట్ల ఆస్తులు సంపాదించి మన వాళ్ళని తీర్తాడు వాడు పిచ్చి కుక్క వాడు బ్లాక్ మెయిలర్ వాడు మాట్లాడుతా అంటే మనం సహించేది లేదు నేను ఒకటే కేటీఆర్ ని కేసీఆర్ గారిని మమ్మల్ని అందరిని విమర్శిస్తాడు వాడొక్కటే ఈ రోజు మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత నాశనమైంది రైతులు భూపాల్పల్లి జిల్లా ఎంత నాశనమైంది
వాడు ఏ పార్టీ అయిపోతే ఆ పార్టీ నాశనం అయ్యే రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఆయన మరి తిరిగేటోళ్ళు ఓడు జైలుకు పోయి వచ్చినోడు పక్కగా కోడలు చంపింది అంటే ఒకడు జైలుకు పోయి వచ్చినోడు ఒకడు ఉన్నాడు ఒకడు ఒకడు ఉన్నాడు ఇంకోడు పది సార్లు పది ఐదు మడ్డలు చేసి బ్లాక్మెయిల్ చేసిపోయినోడు ఒకడు జైలుకు పోయినోడు పక్కకే ఉంటాడు ఇంకోడు ల్యాండ్ కబ్జాలో మర్డర్ చేసినోడు ఇంకోడు కబ్జాలు ఉంటాడు జైల్లో పోయిన వాళ్ళందరూ ముగ్గురు నలుగురు ఆనెంబడే ఉంటారు వాడో బ్లాక్మెయిల్ వాడు జైలుకు పోయి వచ్చినోడే ఈ జైలుకు పోయి వచ్చిన దొంగలంతా మీటింగ్ పెడితే మనం విందామా ఈ రోజు మన స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు వీళ్ళంతా కూడా తెలంగాణ కోసమో ప్రజల కోసమో పోరాటం చేసిన వ్యక్తులే తప్ప దొంగతనాలు చేసో బ్లాక్మెయిల్ చేసి జైలుకు పోయిన వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు తిరిగేటోళ్ళంతా ల్యాండ్ మాఫియా మర్డర్ కేసులు బ్లాక్మెయిల్ చేసి జైలుకు పోయి వందల కేసులు ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడుతారు నీతులు అదే బీఆర్ఎస్ పార్టీలో ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తులు తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తులు జైలు పోయిన వాళ్ళు ఉన్నారు ప్రజల కోసం జైలు పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రజల దోపిడీ చేసి జైలు పోయిన వాళ్లకు జవాబు చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా భూపాల్ పెళ్లి ఎంత డెవలప్మెంట్ చేశారు ఇద్దరు కష్టపడ్డారు మసూన్ చారి అప్పుడు కష్టపడి అదే మళ్ళా ఇక నేను చెప్ప నేను పేరే చెప్ప పేరు చెప్పాయిగ మీరు ఇట్టే వెళ్ళి పెట్టండి గండరమ్మారెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి కేటీఆర్ గారిని ఒప్పించి ఈ డెవలప్మెంట్ అన్ని చేశారు మెడికల్ కాలేజీ తెచ్చాడు హాస్పిటల్ తెచ్చాడు ఇన్ని తిల్ల డెవలప్మెంట్ చేసిన రమణారెడ్డి గారు ఉన్నారు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇద్దరు వ్యక్తులను కాపాడుకోవాల్సింది మనం మన నాయకులను తృప్తిపరచాలి మన నాయకులు అండదండలు పనిచేయాలి పార్టీ ఏ నిర్ణయించినా ఆ నిర్ణయించిన కట్టుబడి ఉన్న వాళ్ళే మన పార్టీ కార్యకర్తలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఎప్పుడైనా పార్టీకి ద్రోహులను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా దానికి అందరం కూడా కట్టుబడి ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఏర్పాటు చేసిన మండల కమిటీ సభ్యులందరికీ గౌరవ సర్పంచులందరికీ ఎంపీటీసీలందరికీ బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా చేతులెత్తి మొక్తున్న ఇంత పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసిన మీ అందరికీ నేను కేటీఆర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా భూపాల్ పెళ్లి మీకు మాటిస్తున్నా నేను సత్యవతి గారు ఈ జిల్లా మంత్రులం కాబట్టి మీరు ఏ నిర్ణయం ఇచ్చినా మీ దయ వల్లనే భూపాల్ పెళ్లి ఇంత డెవలప్మెంట్ అయింది భూపాల్ పెళ్లి ఇంత అభివృద్ధి అయింది మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతి గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు సంతోషం.